మొహమాటం, మిస్టర్ మొహమాటం, ఇంట్రోవర్ట్ మిత్రుడు మురళీ సర్కార్ రాసినటువంటి పుస్తకం ఇది. సో దీన్ని మొత్తం చదవడం జరిగింది. దీన్ని ఎట్లా ఉంది ఏం కథ అని చెప్పేసి కొంచెం మాట్లాడడం కోసం మనం వీడియో చేస్తున్నాం. మొత్తం 95-96 పేజీలతోటి ఉన్నటువంటి ఈ పుస్తకంలో మొహమాటస్తుల యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాల మొహమాటాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి మొహమాటాలు ఉంటాయి, ఎవరెవరు ఈ యొక్క మొహమాటాలని ఫేస్ చేశారన్నీ కూడా పూర్తిగా అన్నీ ఉంటాయి. మన నిత్య జీవితంలో మనందరం ఫేస్ చేసినటువంటి అంశాలే దీంట్లో పొందుపరచడం జరిగింది. కొంత సరదాగా మంచి ఎంటర్టైన్మెంట్ తోటి రూపొందించడం జరిగింది. అన్వీక్షికి దర్శనం అనేటువంటి వారి యొక్క పబ్లిషర్లో, ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్లో దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. సో చూడవచ్చు మొత్తం ఏమేమి ఉన్నాయో దీంట్లో మొహమాటంలో. జాతీయ రత్నాలండి మా ఇంట్రోవర్ట్స్, కేవి అనుదీప్, మన జాతీయ రత్నాలు సినిమా డైరెక్టర్ కూడా మన మురళి సర్కార్ రాసినటువంటి పుస్తకాన్ని ఆయన చూడడం జరిగింది. ఆయన అభిప్రాయం కూడా అద్భుతంగా ఆయన వివరించడం కూడా జరిగింది. దానికి సంబంధించింది అక్కడ చూడొచ్చు. తర్వాత ఇంట్రోవర్ట్ తో స్టార్ట్ అవుతుంది. పబ్లిక్తో పరీక్షలు, ఇంటర్ ప్రెజర్స్ పార్టీ, రికార్డు స్థాయిలో సెమినార్ టెన్షన్స్, కష్టాలు కష్టాలు, ఎవరో పెళ్ళి, మన చావుకి పెళ్లి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మొహమాటాలు ఉంటాయి మనకు యువతకు అనేది, రాబందులు, పొట్టకూటి తిప్పలు, షాకింగ్ మాల్స్ ట్రబుల్స్, చాలా కట్టింగ్లు ఉన్నాయిరా, మ్యాచ్ కానీ కొలిక్స్, పెదవి దాటని మాట ఒకటి ఉంది, పెళ్లి చూపుల్లోనో పడే నేల చూపులు, సినిమా లోకాలు, స్నేహం అంటే మాదేరా, లాక్డౌన్ అంటే మాకు ప్రాణం, దారి పొడవున దరిద్ర, అప్పిచ్చువాడు మొహమాటస్తుడు, సోషల్ మీడియాలో దబిడి దిబిడే, నేను ఫోన్ బిడ్డో సర్కార్ ఆఫీస్కి, అట్లుంటుంది మాతోటి, ఒకవైపే కాదు రెండో వైపు చూడండి మహేష్ సాగర్. సో కొంతమంది అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. మురళీ సర్కార్ రాసినటువంటి ఈ కాలమ్స్ అన్నీ కాకుండా కింద చూడొచ్చు ఎవరెవరు ఈ మొహమాటం పుస్తకాల గురించి వారి యొక్క ఓన్ అభిప్రాయాలు కూడా వెల్లడించడం జరిగింది. దాంట్లో బాలాజీ ప్రసాద్ ఇచ్చినటువంటి రివర్స్ ప్లేనే మన పవర్ ప్లే, సాయి ప్రమోద్ రచయిత, బోలా శంకర్ రెడ్డి నుంచి మురళీ సర్కార్ వరకు అంటూ కూడా ఆయన రాసింది. ఇంట్రోవర్ట్ ఫర్ ది బెటర్ సొసైటీ, రేఖ పర్వతాల ఆమె అభిప్రాయాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంట్రోవర్ట్స్ నిత్య సత్యాలు, విశ్లేషణలు, సైకాలజిస్ట్ విశేషాలు, సైకాలజిస్ట్ యొక్క అభిప్రాయాన్ని కూడా పూర్తిగా ఎలా ఉంటారు ఇంట్రోవర్ట్స్ అంటే ఏంటివి అని కూడా సైకాలజిస్ట్ నుంచి కూడా రిఫర్ చేయడం జరిగింది. సో మొదటినే మన జాతి రత్నాలు డైరెక్టర్ ఇచ్చినటువంటి అభిప్రాయాలను మనం ఇక్కడ చూడవచ్చు. పూర్తిగా మొహమాటస్తులు ఏ విధంగా ఉంటారు, ఇంట్రోవర్ట్స్ ఆబ్జెక్టివ్ ఫోకస్డ్గా ఉంటారంటూ పూర్తిగా మన చిన్నప్పటి నుంచి జరిగినటువంటి విషయాలన్నీ కూడా మురళీ సర్కార్ ఈ యొక్క ఈ బుక్లో ప్రచురించడం జరిగింది. మంచి, చాలా ఎక్కడ బోరింగ్ లేకుండా పూర్తిగా ఎంటర్టైన్ తోటి ఒక రకంగా ఈ చదువుతున్నంతసేపు మనం గత జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ కొంత సరదాగా నవ్వుకుంటూ ఓ అప్పుడు అలా చేసామా, కొంత మొహమాట తగ్గించుకున్న వ్యక్తులందరూ కూడా అప్పుడు నిజంగానే ఇలా ఉండేదనేటువంటిది ఒక థ్రిల్ అవ్వడం, ఎక్సైట్మెంట్ అవ్వడాన్ని కూడా చూస్తూ ఉంటారు ఈ బుక్. సో అమెజాన్లో కూడా ఈ బుక్ను ఇప్పుడు మనకు దొరుకుతుంది. మొన్నటి వరకు హైదరాబాద్ బుక్ ఫేర్లో అయితే తను సేల్ చేయడం జరిగింది. సో బుక్ ఫేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అమెజాన్ లింక్లో దొరుకుతుంది. విశాలందరూ కానీ వివిధ బుక్ స్టాల్లో కూడా దొరుకుతుంది. సో ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది మీ బుక్ చదివితే. చాలా కొంత ఉత్సాహంగా చదువుతుంటే ఉత్సాహంతో పాటు చదివినాక కొంత ఉల్లాసంగా కూడా అనిపిస్తుంది. మంచి పుస్తకం, ఇలాంటి బుక్స్ చదవడం వల్ల కొంత ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న సరదా వ్యాఖ్యానం కూడా కలుగుతుంది. సో పుస్తకం అయితే చాలా బాగుంది. 95-96 పేజీల నిడివే కాబట్టి పెద్దగా మీకు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా ఒక 1 డేలో 2 అవర్స్ కేటాయిస్తే, 1-2 అవర్స్ కేటాయిస్తే కంటిన్యూగా చదివిస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. చదివినందుకు మీ టైం అయితే వేస్ట్ అయిందని మాత్రం ఎట్టి పరిస్థితులు అనిపించదు. చాలా అద్భుతంగా ఈ బుక్ అయితే కనిపిస్తుంది మనకు.